ఆదిలాబాద్ మహారాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ రోడ్ నిర్మాణం కంప్లీట్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గత పాలకుల నిర్లక్ష్యంతో పదేళ్లుగా అంతర్రాష్ట్ర రోడ్ లేక అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తమవుతోంది. దూర ప్రయాణాలకు వ్యయం తగ్గేందుకు ఇంటర్ స్టేట్ రోడ్ నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నారు ప్రజలు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామాల ప్రజలు జిల్లాకు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ సాగుకు సీడ్స్, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాకి వస్తుంటారు. సీజనల్ వ్యాధులు, మహిళల ప్రసవాలు ట్రీట్మెంట్ కి ఆదిలాబాద్ రిమ్స్ లో ట్రీట్మెంట్ కు వస్తారు. గత కొన్నాళ్లుగా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నా ఈ మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేవు. అడవుల జిల్లా ఆదిలాబాద్ అరణ్యంలో లభ్యమవుతున్న వనమూలికలతో దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్స అందిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా జిల్లాకి వస్తుంటారు. మరి ప్రతి గ్రామస్తులు రోజు పిల్లలు పడిపోతున్నారు గ్రామంలో, ప్రతి ఒక్కరు మా గ్రామాన్ని తిడుతున్నారు. మరి ఊరు బయట రోడ్ అయింది, ఊరు ఆవల రోడ్ అయింది. మా గ్రామంలో వర్షాలు పడితే మోకాళ్ళ మంటి నీళ్లు, ఈ గ్రామానికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మరి అధికారులు పట్టించుకుంటలేరు. బోధ అసెంబ్లీ నియోజకవర్గంలో 346 గ్రామాల్లో మొత్తం 2.64 లక్షల జనాభా ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం 100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. తలమడుగు, తాంసీ మండలాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల సమీపంలో ఉంటాయి. ఈ మండలాలు మహారాష్ట్ర సరిహద్దు వైపు ఉండటంతో డైరెక్ట్ గా కిన్వట్ ప్రాంతానికి చేరుకుంటారు. ప్రధానంగా మరాఠీలతో సంబంధాలు ఉన్న జిల్లా ప్రజలు, ఆదివాసీలు అధిక సంఖ్యలో మహారాష్ట్రకు వెళ్తుంటారు. శుభకార్యాలు, వ్యాపార రీత్యా కిన్వట్ కు వెళ్తుండగా వైద్యం కోసం మహారాష్ట్రలోని కిన్వట్ తో పాటు అక్కడి సమీప గ్రామాల వాసులు ఆదిలాబాద్, నిర్మల్ కి వస్తుంటారు. దీంతో బోత్ సెగ్మెంట్ వాసులు ఇంటర్ స్టేట్ రోడ్ నిర్మాణాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలా చేస్తే వారికి 85 కిలోమీటర్లు దూరాభారం తగ్గుతుందంటున్నారు. ఇచ్చోడ మండలంలో కూడా మరాఠా కల్చర్ కూడా బాగుంటది. బిజినెస్ పరంగా కూడా కిన్వట్కు పోవడం రావడం ఉంటది. దాదాపు 80-85 కిలోమీటర్ల దూరం భారం తగ్గుతుంది. ఈ 26 కిలోమీటర్ల మోక్షం వస్తే ఇది కిన్వట్ ఏదైతే గన్పూర్ చెక్పోస్ట్ నుంచి మన బోత్ ఏదైతే అంతర్రాష్ట్ర రోడ్డును మనం కంపల్సరిగా పూర్తి చేయాలా. ఈ అడేగామలో రోడ్డు వైండింగ్ కానీ, ఈ పిప్రిలో రోడ్డు వైండింగ్ కానీ వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలా. కిన్వట్ నుంచి ఇచ్చోడ వరకు ఏళ్ల తరబడి రోడ్డు నిర్మాణం జాప్యం జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ నుంచి ఆడేగాం, పిప్రి, గిన్నూర్, బజార్ హత్నూర్, సోనాల, ఘన్పూర్ చెక్పోస్టులను కలుపుతూ కిన్వట్ ప్రధాన రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ మార్గంలో రోడ్డు నిర్మాణానికి బోధ్ సెగ్మెంట్ ప్రజలు 10 ఏళ్లుగా గత పాలకులకు విన్నవించారు, కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామంలో బాగా పరిస్థితి బాగా లేదు రోడ్డుది. మరి దీని వలన అందరు ఇబ్బందులు బాగా పడుతున్నారు, మరి గర్భిణీలు కూడా పడుతున్నారు. బట్టి వీరకమ్మ గారు ఎమ్మెల్యే గారిని, ఉప ముఖ్యమంత్రి గారు మొన్న హామీ ఇచ్చారు చేస్తామని, మరి దీని గురించి పని నెరవేరాలని కోరుకుంటూ. ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి పర్యటనలో ఇంటర్ స్టేట్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మొరపెట్టుకున్నారు స్థానికులు. రోడ్ నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించారు ఆఫీసర్లు. గత 10 ఏళ్లుగా రోడ్ నిర్మాణంపై హామీ ఇచ్చిన గులాబీ పాలకులు నిధులు మంజూరు చేయలేదు. ఆదిలాబాద్ నుంచి తాంసీ మీదుగా కిన్వట్ వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది. రైలు సౌకర్యం ఉన్నా ప్రతిరోజు 3 సార్లు మాత్రమే సర్వీసులు ఉన్నాయి. దీంతో రోడ్డు రవాణాపైనే ఆధారపడతారు ఆదిలాబాద్ ప్రజలు. ఎమర్జెన్సీ టైంలో ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎటువంటి మంజూరుకు నోచుకోవడం లేదు. ఈ రోడ్డు వలన దాదాపు అట్లా ఆదిలాబాద్ నుండి తిరిగి వెళ్ళడం కన్నా ఇక్కడ నుండి పిపిరి మీదుగా మహారాష్ట్రకు మేము వెళ్తే ఈ రోడ్డు రహదారి కంప్లీట్ అయితే దాదాపు 85 కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది. అలాగే ఇక్కడ నుండి రవాణా సౌకర్యాలు కానీ మరి ఇతర వేరే వాటికి కూడా ఈ రోడ్డు అనుకూలంగా ఉంది. పిప్పిరిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రజలు ఈ రోడ్డు విషయమై వినతి పత్రం కూడా ఇచ్చారు. దయచేసి ప్రభుత్వం ఈ రోడ్డుకును వెంటనే మంజూరు చేసి ప్రజలకు సౌకర్యవంతం కలిగించాలని కోరుకుంటున్నాను. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన ఇంటర్ స్టేట్ రోడ్ నిర్మాణాన్ని కాంగ్రెస్ సర్కార్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు ఇక్కడి ప్రజలు.